లాక్డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదవారికి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద బడేవాసు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేరాజుపేట స్థానికులకు అనాథులకు ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బడేవాసు చారిటబుల్ అధినేత గోవిందరావు మాట్లాడుతూ ఈ లాక్డౌన్ లో అనేక మంది నిరుపేదలు ఆకలితో అలమటిస్తున్న నేపథ్యంలో వారికి అండగా ఉండేందుకు మా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నిత్యావసరాలను గత కొద్ది రోజులుగా పంపిణీ చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ఆకలి బాధలు పడుతున్న మూగజీవులకు కూడా ఆహారం పెడతామని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్నాము. ఇక్కడ బడేవాసు చారిటబుల్ ట్రస్ట్ గత కొద్ది రోజుల నుంచి ఏదో రోజు ఏదో రకంగా ప్రజలకు వాళ్ళ యొక్క సర్వీస్ అందిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి ఈ స్ట్రీట్ని వాళ్ళు ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే వాళ్ళకి నిత్యావసర వస్తువులు అలాగే కూరగాయలు కూడా ఆయన ఆ ఇంటింటికి అందరినీ పిలిచి పంపిణీ చేస్తున్నారు. ఇక్కడ ఇది మీరు చూసినట్టయితే ఒక రేషన్ డిపోని మైమరిపించేలాగా ఇక్కడ ఉంది. ఎందుకంటే మన బడేవాసు చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు ఈ కార్యక్రమం రేపు ఇంకొక చోట వికలాంగులకి లేదా మరికుల విభాగానికి ఆయన సేవ చేస్తున్నారు. మరి ఈరోజు ఇక్కడ ఎంతమంది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది? నేరుగా బడేవాసు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అటువంటి గోవిందరావు గారికి తీసుకుని ప్రయత్నం చేద్దాం. సార్, ఆల్రెడీ మొన్న ఒక కార్యక్రమం చేశారు సార్, ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు, ఇంకా ఎలాగ మూడు వరకు ఎక్కడెక్కడ ప్లాన్ చేస్తున్నారు, ఏ రకంగా చేస్తున్నారు? సార్, ఈరోజు ఇక్కడ పేరాజుపేట ఒక 150 మంది కుటుంబాలకి ఒక నిత్యావసర సరుకులు ఇవ్వడానికి మేము మా చారిటబుల్ ట్రస్ట్ తరఫున మా ప్లాన్ చేస్తున్నాం. నాకు మంచి టీం ఉంది. ఈ టీం వర్క్ తోటే వీళ్ళందరూ మా టీం వర్కర్స్ వాళ్ళు టీం మెంబర్స్ వీళ్ళందరూ సహాయంతో ఈ ప్యాకింగ్ అది చేయడం దగ్గర దగ్గర 2 రోజుల నుంచి ఈ ప్యాకింగ్ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇక్కడ ఈ వీధిలో చాలామంది నిరుపేదలు ఉన్నారని వాళ్ళకి అందించాలని దేవ్ జయలక్ష్మి గారు చెప్పిన దాని మీద మేము ఈ కార్యక్రమం చేయడం మొదలుపెట్టాం. రేపు కోరంగిలో మూగజీవాలు కోతులకి ఆహారం వేయడానికి ప్రతి ఆదివారం చేస్తాం. అదేవిధంగా రేపు కూడా ఆ కోరంగిలో కోతులకి మూగజీవాలకి ఆహారం వేయడానికి వెళ్తూ తాళ్రేవులో ఒక 20 మంది వికలాంగులు ఉన్నారు, దివ్యాంగులు, వాళ్ళకి కూడా ఇదే నిత్యావసర సరుకులు ఇవ్వడానికి మేము ప్లాన్ చేసుకున్నాం. ఈ మీడియా ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, కలెక్టర్ గారు, కమిషనర్ గారు, ఎస్పీ గారు, జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు, కాకినాడ ప్రజలందరికీ ఎంతో వాళ్ళకి ప్రాణాలు తెగించి ఎంతో సేవ చేస్తున్నారు ఈ కరోనా బారి నుంచి కాపాడడానికి. వాళ్ళకి మీ మీడియా తరఫున మేము ప్రత్యేక పాదాభివందనాలు చేస్తున్నాం. కాకినాడలో కరోనా వ్యాధి రాకపోవడానికి కారణం కాకినాడలో చాలామంది స్వచ్ఛంద సంస్థలు సేవకులు అందరూ ఉన్నారు, అందుకే కాకినాడ కరోనా వ్యాధి రాలేదు, ఇదే నిదర్శనం. అండ్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇదే విధంగా రేపు కూడా కోరంగిలో ఉన్నటువంటి మూగజీవాలు కూడా ఆయన తీసుకెళ్లి అక్కడ సేవకం చేస్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే ఈ జనం అందరూ కూడా వారు నిత్యావసర వస్తువులు ఇక్కడ పెట్టుకొని రెడీగా పెట్టుకొని వాళ్ళ సిబ్బంది రెడీగా ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకేమో చేస్తామని చెప్పి బడేవాసు చారిటబుల్ ట్రస్ట్ చాలా స్పష్టంగా వ్యక్తం చేసింది. కెమెరామెన్ వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ.